ఫైనల్గా ఫ్రెండ్స్, మనము మా స్పాన్సర్ ఎస్టేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదండి డోరు, మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడి నుంచి చూడండి. ఇక్కడి నుంచి అయితే ఎంట్రెన్స్, ఇటు నుంచి టైట్. ఇక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. స్ట్రైట్ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ లెఫ్ట్కి తీసుకుంటే అండి, ఇక్కడ అంతా మా స్పాన్సర్ అంతా ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఉంటారు. ఇంకా ఇట్టే స్ట్రైట్గా వెళ్తే ఆ పక్కకు మనకు గొర్రెలు ఉంటాయని, మేకలు, గొర్రెలు కాదు, గొర్రెలు అయితే లేవు, అయితే మేకలు ఉన్నాయి. ఆ మేకలను అయితే మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా కూల్గా కనబడుతుంది కదా వాతావరణము, కనబడేంత కూల్ అయితే ఏమి లేదండి. ఇక్కడ వేడైతే మాత్రం చాలా ఫుల్గా ఉంది. ఇదంతా ఆ మేకలకు మేత అండి, ఇది ఆ మేకల కోసం మేత ఇదంతా. ఇదంతా కనబడేదంతా ఈ పక్క అంతా, ఇది కనబడే ఆ టవర్ కాడి నుంచి అంతా ఆ లాస్ట్ చెట్ల వరకు అండి అంతా మా స్పాన్సర్దేనండి. చూడండి కనబడేదంతా అతందే. ఇంకా ఆ పక్కకి పోతే మనకు కొత్తిమీర ఏదో వేసున్నారు, ప్రస్తుతానికి అక్కడైతే వెళ్ళదలుచుకోలేదు. చూద్దాము ఇక్కడికి వెళ్ళి మేకల కోసం, మేకల దగ్గరికి వెళ్ళి మేకలని చూపిస్తాను. ఎన్ని మేకలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి. మళ్ళీ మేకలే కాదండి, ఇక్కడ మేకలు గొర్రెలే కాదండి, ఇక్కడ మాత్రం జింకలు, దుప్పులు, పావురాళ్ళు, బాతులు, నాటుకోళ్ళు, చిన్న చిన్న గొర్రెలు అంటాయి కదా అండి, చిన్న గొర్రెలు అడవి జాతి గొర్రెలు అవి కానీ ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇవి మేకలు అండి. అయితే నేను లోపలికి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే లోపలికి వెళ్తే అంతా గలీజ్గా ఉంది, మళ్ళీ మా స్పాన్సర్ దగ్గరికి పోతే బాగుండదు. అందుకని పూర్తిగా నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ ఇంకోసారి వచ్చిన తర్వాత ఫుల్ వీడియో తీసి పెడతాను. ఆ లాస్ట్లో చూసుకుంటే లోపల పిల్లలు ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు, మేక పిల్లలు, చిన్న చిన్నవి చాలా ముద్దుగా ఉంటాయి, బాగుంటాయి. అన్నీ వైట్ కలర్లోనే ఉంటాయి, కలర్ అయితే ఏది కానీ చేంజ్ అవ్వదు. కొన్ని ఉన్నాయి అంతే, ఒక రెడ్ కలర్లో ఉంటుంది అంతే, మిగతా అన్నీ 98% వైట్ కలర్లోనే ఉంటాయండి, అన్నీ తెల్లగానే ఉంటాయి, అన్నీ తెల్లగా ఉంటాయి. చాలా మేకలు ఉన్నాయి, ఇదంతా మేకల కోసం, ఇదంతా మేకల కోసం. ఇక్కడ గుర్రాలని కట్టేస్తారండి, ఇక్కడ ప్రస్తుతానికి గుర్రాలు అయితే లేవు, ఇప్పుడు మేకలు ఆక్రమించేసుకున్నాయి. ఇది ఇంత గుర్రాల కోసం, ఒక 4 గుర్రాలు ఉన్నాయి, ఆ గుర్రాలు ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మేశారు, ఇంకా మళ్ళీ తీసుకొస్తారు ఎప్పుడనేది తెలియదు. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇది గొడవన్ అండి, వెజిటేబుల్స్ ఏదైనా తీసుకొచ్చి ఇక్కడ అంతా ఫ్రెష్ చేసేసి ఇక్కడి నుంచి ప్యాక్ చేసి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారండి. ఇదంతా ఓకే.